మహారాష్ట రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముంబైలో శుక్రవారం రాత్రి ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన జీవితంలో గతంలో చోటు చేసుకున్న ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న సెజల్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన సెజల్ శర్మ నటి కావాలని బలమైన కోరికతో 2017లో ముంబైకి వచ్చారు. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమయ్యే దిల్తో హ్యాపీ హేజీ అనే టీవీ షోలో ఆమె తొలిసారి నటించారు. ఈ సీరియల్లో సెజల్ శర్మ సిమ్లీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు కమర్షియల్స్లోనూ సెజల్ శర్మ నటించారు. ఆజాద్ పెరిండే అనే ఓ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించి మెప్పించారు. ముంబైలోని మీరా రోడ్లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అయితే తెల్లవారుజామున 2.5 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు రూమ్ తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సెజల్ ఈ లోకాన్ని వీడినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా సెజల్ ఈ దారుణానికి పాల్పడిన గదిలోనే ఆమె దస్తూరితో ఒక నోట్ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరూ కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ పనికి పాల్పడినట్లు నోట్లో పేర్కొన్నారు. సెజల్ శర్మకి సోదరుడు పాత్రలో నటించిన సెజల్ శర్మ సహ నటుడు అరుకే వర్మ మాట్లాడుతూ, సెజల్ ఇలాంటి పని చేసింది అన్న వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యాను అని తెలిపారు. 10 రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు. 10 రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అన్నారు. సెజల్ శర్మ పార్థివ దేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఉదయ్పూర్కు తీసుకెళ్తున్నారని, అక్కడే ఆమెకు మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం చిన్నారి పెళ్లి కూతురు నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రత్యూష లవ్ ఫెయిల్యూర్తో మరణించింది. ఇక 4 రోజుల క్రితమే కుషాల్ పంజాబీ అనే బుల్లితెర నటుడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన సరిగ్గా 4 రోజులకు మరో నటి కూడా ఇలాగే చేసుకోవడం హిందీ బుల్లితెర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సెజల్ శర్మ విషయానికి వస్తే ఆమె ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉంది, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సెజల్ ఇలాంటి పని చేయడంపై బాలీవుడ్లో సైతం విషాదం అలుముకుంది. ప్రొఫెషనల్ సవాళ్లను అధిగమించగల హీరోయిన్స్ నటీనటులు వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఓటమి పాలు కావడం నిజంగా బాధాకరం.